హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో మనం వన్ బై వన్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు జీఆర్ఎల్ లిస్ట్ అనేది మనకు విడుదల చేయడం జరిగింది. నిన్న టీఎస్పిఎస్సి సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి శుక్రవారం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ను ప్రకటించింది. ఈ పోస్టులకు ఈ ఏడాది జూన్ 24 నుంచి 29 వరకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ CBRT విధానంలో పరీక్షలు నిర్వహించగా దాదాపుగా 82,873 మంది పరీక్షలైతే రాయడం జరిగింది. సో మనకు జీఆర్ఎల్తో పాటు మరి తుదికి కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఫైనల్ రెస్పాన్స్ షీట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా మన వెబ్సైట్లో పేర్కొన్నారు. అయితే మరి దీనికి సంబంధించి 1:3 ఎప్పుడు రాబోతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, మరొక వీడియోలో నేను అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఎలాంటి సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, సో మనకు మళ్ళీ మెరిట్ లిస్ట్ ఎప్పుడు తీస్తారు ఏంటనేటటువంటి విషయాలు మరొక వీడియోలో చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే, ఎస్, హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలు విడుదల, వెబ్సైట్లో ఫైనల్కి జీఆర్ఎల్ జాబితా కూడా ఇవ్వడం జరిగింది అంటూ మనకు సేమ్ వార్త మరొక వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే గనక, డిసెంబర్ 15 సీటెట్ అనేది వాయిదా పడింది. డిసెంబర్ 15 సీటెట్ వాయిదా పడింది. కొంతమంది అభ్యర్థులు నాకు పర్సనల్గా మెసేజ్ ఏం చేస్తారంటే, డిసెంబర్ 15-16 గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నది సార్, మీరు దీని మీద వీడియో చేయండి, మాట్లాడండి అంటే గనక, ఇప్పటికే గ్రూప్ 2 4 నుంచి 5 సార్లు వాయిదా వేసుకున్నాము, మళ్ళా వాయిదా వేసుకుంటే ఇక పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల వాళ్ళు మరి ఏమా నవ్వుతారా అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. సీటెట్ రాయాలనుకునేటోళ్ళు సీటెట్ రాయుర్రి, సో మనకు గ్రూప్ 2 రాయాలనుకునేటోళ్ళు గ్రూప్ 2 రాయిరి. సో గ్రూప్ 2 మళ్ళా రాదండి. సో మంచి అవకాశం నియామక ప్రక్రియ కాబట్టి రాయండి. సీటెట్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ జనవరిలో రాసుకోవచ్చు కాబట్టి. సో దీని మీద నేను ఎలాంటి వీడియో చేయను, ఎలాంటిది మాట్లాడను, ఎందుకంటే ఎప్పటి నుంచో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ 2 కోసము. మళ్ళీ మనం వాయిదాలంటూ అట్లాంటివి మాట్లాడకూడదండి. డిసెంబర్ 1 ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించేటటువంటి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ పరీక్షను మరి డిసెంబర్ 15 నిర్వహిస్తామని నిన్న ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగిందనమాట. అక్టోబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మరి చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూద్దాం. స్టాఫ్ తక్కువ ఉన్నటువంటి స్కూళ్లకు టీచర్లు సర్కారు బడుల్లో మరి టీచర్ల సర్దుబాటుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. గైడ్ లైన్స్ రిలీజ్ చేసినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ 23 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిందనమాట. సో ఎక్కడెక్కడైతే మరి ఈ టీచర్లని మరి తక్కువ అంటే స్టాఫ్ తక్కువ ఉన్నటువంటి స్కూళ్లకు టీచర్లని సర్దుబాటు చేసేటటువంటి ప్రక్రియ కూడా మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో షురూ అయింది. అలాగే చూసినట్లయితే డిఎస్సి ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు. డిఎస్సి ఫలితాలను కాలయాపన లేకుండా వెంటనే విడుదల చేయాలని మరి తెలంగాణ రాష్ట్ర డిఎడు బిఎడు అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. తుదికీలో వచ్చినటువంటి తప్పులను సరిచేసి జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయాలని తెలిపారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు త్వరగా మరి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. నిజమే, ఇప్పటికే చాలా సమయం వెయిట్ చేశారు మరి నిరుద్యోగులు కాబట్టి వెంటనే డిఎస్సికి సంబంధించినటువంటి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. టీజీపీఎస్సికి సహకరించండి. దేనికోసం అంటే గనక, ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకారము
మరి పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకునే విధంగా మరి ఈ యొక్క ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉన్నాయో ఈ టీఎస్పిఎస్సికి సహకరించండి. వేకెన్సీస్ ఖాళీల వివరాలు కానీ ఇంకా మిగతా అంశాలన్నింటిలో కూడా టీజీపీఎస్కి సపోర్ట్గా ఉండండి అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నమాట. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను వేగంగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ప్రక్రియలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు వివిధ విభాగాలన్నీ మరి పూర్తి స్థాయి సహకారం అందించాలని ఆదేశించిందన్నమాట. ఒక్కో విభాగం నిర్వహించాల్సినటువంటి బాధ్యతలను మరి స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలను జారీ చేసిందన్నమాట. అయితే ఉద్యోగ ప్రకటనలు మరి వెలువరించి నియామకాలు పూర్తి చేయాలంటే అన్ని విభాగాల మరి సహకారం అవసరమని ప్రభుత్వానికి మరి లేఖ రాసింది. దీంతో ఆయా శాఖలు విద్యా సంస్థలు జిల్లా కలెక్టర్లు టీజీపీఎస్కి పూర్తి మద్దతు మరి అందించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నమాట. పరీక్షల కేంద్రాల గుర్తింపు కావచ్చు, కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహణ కానీ, ధృవపత్రాల పరిశీలన కానీ, భద్రత ఇతర సేవలపై విద్యా విభాగం కావచ్చు, తెలంగాణ ఉన్నత విద్యామండలి కావచ్చు, జేఎన్టీయు, ఓయు కానీ. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క విభాగం కూడా మరి టీజీపీఎస్సికి మరి సహకరించాలన్నట్టుగా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అప్పుడే కదా మనకు జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారంగా నోటిఫికేషన్లు వస్తాయి, మరి పరీక్షలు నిర్వహించబడతాయి, ఫలితాలు ప్రకటించబడతాయి. రైట్, వైద్య ఆరోగ్య శాఖలో 6,000 పోస్టులు అండి, మరొక 6,000 పోస్టులకు సంబంధించి కూడా మరి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఇక్కడ చూడండి, ప్రాధాన్యత అంశంగా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ, త్వరలో మరో 6,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నారన్నమాట. ఆల్రెడీ మనకు ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 2 నోటిఫికేషన్లు రావడం జరిగింది. మరి త్వరలోనే 6,000 పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలను కూడా భర్తీ చేస్తామంటూ ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో త్వరలోనే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. నేటి నుంచి సిపి గెట్ 2వ విడత కౌన్సిలింగ్ అండి, 2వ విడత కౌన్సిలింగు. పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సిపి గెట్ మరి 2వ విడత వెబ్ కౌన్సిలింగు షెడ్యూల్ విడుదలైంది. 2వ విడత రిజిస్ట్రేషన్లు మరి శనివారం నుంచి ప్రారంభం కానున్నాయన్నమాట. సో అభ్యర్థులు 27 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు అన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.